తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కాదు, బీసీలకు కూడా బీసీ బంధు ప్రకటించాల్సిందే అంటూ కూడా విహెచ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు బీసీలకు కూడా బీసీ బంధు ఇవ్వాల్సిందేనా? 100% మా దగ్గర కూడా బిలో పావర్టీ లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇవాళ పాపులేషన్లో మేము 4.5 కోట్ల మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 50% ఉన్నారు, అంటే 2 కోట్ల పైన ఉన్నారు మేము. కానీ మా సంగతి కూడా చూడాలి కదా. నేను అనేది ఏంది, ఆయన ఎస్సీ బంధు ఇవ్వకపోతే మేము అడగం. ఎస్సీ బంధు ఆయన ఎందుకు చూసిండే, వారు తరతరాల నుంచి అనుగదొక్కిండ్రు, వాళ్ళను ఉపయోగించుకున్నారు, అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి వారికి న్యాయం చేయాలన్నాడు. నేనేమంటున్నానంటే అంబేద్కర్ ఆశయాలు మేము కూడా, మా పిల్లలు కూడా బిలో పావర్టీ లేని ఉన్నారు. ఒక 10-7 కులాలు తప్పితే మిగతా వాళ్ళంతా బిలో పావర్టీ లేని ఉన్నారు. కొన్ని గ్రామాలలో పోదాం, ఏదైతే వాళ్ళ కండిషన్ బిలో పావర్టీ లేని ఉన్నది, ఈవెన్ ఎస్సీ కమ్యూనిటీ కంటే కూడా అరక తింటున్నారు కొందరు. అంటే వాళ్ళ దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, మా దాంట్లో ఉన్నారు. కనుక వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ తెచ్చిన, ఇవాళ నన్ను అందరూ గుర్తిస్తారు. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది, ఏమని, నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఐఐటి ఐఐఎం అన్నారు. సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి మన్మోహన్ సింగ్ చెప్పించి మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే మెజార్టీ లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అందరూ నాకు మద్దతు ఇచ్చారు. దానివల్ల పాత అయింది, ఇలా కొన్ని లక్షల వేల సంఖ్యలో మా పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్కటి 150,000, 120,000, 2 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. ఎందుకంటే మా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా పివి నరసింహారావు 1993లో మండల కమిషన్ లాగు చేస్తే ఇప్పటి వరకు మేము డబల్ తీసిట్టు పోతలేము. దాంట్లో ఏంటంటే క్రిమిలేయర్ అంటే ఏంటంటే, ఎవరికైతే ఏ ఫ్యామిలీలు అయితే 8 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి తీసేసారు. ఆ 8 లక్షలు ఎక్కువస్తాయంటే ఎనీబడి జాయిన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ వాడు 25,000తో స్టార్ట్ అయ్యాడు, 24-25,000. కానీ పేరు విజన్ కమిటీ 5-6 సార్లు వస్తుంది 33 ఏళ్ళ. వాడు ఎప్పుడైనా సెక్షన్ ఆఫీస్ వరకు, అదేవిధంగా సూపరింటెండెంట్ పోయిస్ట్ వచ్చే లోపల అతని జీతం 80,000కు వస్తుంది. ఇక వాళ్ళ కుటుంబం చదువుద్దా, వాళ్ళ పిల్లలకి ఇవ్వద్దా, మా ఒక్కరికి ఎందుకు పెడతామని అడుగుతున్నాం మేము. మా తీసేయి. ఇంకోటి, ఇవాళ నువ్వు 27 మందికి మంత్రులు ఇచ్చినావు, అట్లా క్రిమిలైట్ చూసినావా, ఎందుకు ఇచ్చినావు అంటే, ఉత్తర భారతంలో యూపీలో ఎలక్షన్ ఉన్నది, నేను ఒక్కనే బీసీ ఛాంపియన్ అనుకుంటూ మెడికల్ సీట్లు ఇచ్చిన నేను 27 బీసీలకు 10% అప్పర్ కయర్ మేము కూడా ఇచ్చినాం, ఐఐటి ఐఐఎంలు ఇచ్చినాం. నువ్వు దానికి ఇప్పుడు గొప్పలు చెప్పుకు. నేనేమంటున్నా, ఇవాళ బీసీలనంతా తీసుకొచ్చి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినాం. అప్పుడు కూడా ఏముండే, ఇక్కడ తీసుకుపోయి నీకు ఢిల్లీకి ఇద్దురు, ఈ కులం కలుపుతున్నామా లేదా, ఈ కులం నువ్వు యాడ్ చేయమని ఇద్దాము. ఇప్పుడు ఏమంటున్నారు, మీరే చూసుకోండి. ఎవరు చూసుకోవాలి? రాష్ట్రాలకు పెట్టేసిన పంచాయతీ. నాకేం సంబంధం లేదు, నేను సత్య హరిశ్చంద్ర అంటూ అట్లా నడవరా బాబు. బీసీలకు కూడా నువ్వు న్యాయం చేయాలి. ఇక్కడ మరి ఈయన ఎస్సీలకు 10 లక్షల ఏది అనౌన్స్ చేసిండు, ఏది హుజూరాబాద్లో. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? నరేంద్ర మోదీ అరే వాళ్ళకి ఇచ్చేవాడు, మీరు బీసీలకు కూడా ఇవ్వాలి లేదా, ఎందుకు అడుగుతలేరు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇస్తే ఇచ్చుకోలేదు, మరి బీసీలు కూడా హుషారవుతారేమో అని అనుకుంటున్నారు. మేము హుషారే ఉన్నాం బాబు. గతంలో అంటే మేము హుషారు లేము. కులాల పేరు చెప్పేటందుకు వెనుక ముందు అయిదుము. యాదవ్ అంటే వెనుక పోదు, కుర్మి అంటే అది కుర్మోడు అంటారు, కుంభరోడు కుమ్మరుడు అంటారు అందరు. ఇప్పుడు మీ అమ్మ నరసింహ కుమ్మరి అంటుడు అంటుండదు. చదువుకున్నారు, విద్యావంతులు అయిండు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎదిగిండు. ఇవాళ దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. కానీ ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు అందరూ ఆ స్వాతంత్రం కంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక నిజమైన స్వాతంత్రం. అప్పుడు బావుల దగ్గర రానియలే, గుడ్ల మధ్య రానియలే, దొరల ఇండ్ల ముందు పోతే చెప్పులు ఇట్లా అరే దొర దొర ఇండ్లు దొర చూస్తున్నారు దొర. ఇప్పుడు ఎట్లా అంటూ చెప్పుదా? ఇదంతా ఎవరు? అంబేద్కర్ ఆలోచన. ఇవాళ అంబేద్కర్ని తీసుకుపోయి లోకప్లో పెడతావు, న్యాయం మా కేసీఆర్ నీకు చెప్పు. అంబేద్కర్ ఏం పాపం చేసిండు? రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఉండొచ్చు,
ఆయన పక్క పెడితే తక్కువనా? రాజశేఖర్ ఈజ్ నాట్ అపోజింగ్ ఫర్ అంబేద్కర్. ఇప్పుడు కూడా రెండేళ్ళు అయిపోయాయి, ఇవన్నీ ఉన్నాయి. దీని మీద అన్నిటికంటే ఏంటంటే, హుజూరాబాద్లో మాకు 120,000 ఓట్లు ఉన్నాయి. బీసీలు 300 కాబు అనుకో, యాదవ్ అనుకో, ముదిరాజ్ అనుకో, గౌడ్ అనుకో, పద్మశాలి అనుకో, కుమ్మరి అనుకో, కమ్మరి అనుకో, అందరికీ ఉన్నాయి. కానీ మా ఊళ్ళోని కూడా 120,000 ఓట్లు ఇవ్వకపోతే మాకు కడుపు కాలుతుందా లేదా? అందుగురించి వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కూడా ఇవ్వమని మేము కోరుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు బీసీ బంద్ ప్రకటించకపోతే విఎచ్ ఏమైనా పోరాటం కొనసాగిస్తారా? ఇవి ఇవ్వకపోతే మేము తప్పనిసరిగా పబ్లిసిటీ చేస్తాం కదా. ముసలి కన్నీరు కారుస్తున్నాడు, ఎస్సీలకు ఇస్తాడు, మాకు ఇస్తలేడు అని చెప్తాం కదా. ఇది మరి ఇలా చెప్పింది ఎందుకు? దాని గురించే మా పిల్లలు కూడా అడుగుతారు, ఏమనుమంటానా? ఎస్సీలకు ఇస్తే నువ్వు సపోర్ట్ చేయవే, ఢిల్లీలో నువ్వు మాట్లాడినావు, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినావు, ఓబీసీ పార్లమెంట్ కమిటీ తెచ్చినావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతలేరు అన్నారు కాబట్టి నిన్న పార్లమెంట్లో బుద్ధిబాధ అయిన తర్వాత ఇవాళ నేను మాట్లాడుతున్నా. దీనివల్ల మా పిల్లలు కూడా భవిష్యత్తులో బిలో పావర్టీ లైన్ ఉన్నారు. మా వాళ్ళు కూడా ఓ 10 లక్షలు ఇస్తే ఓ మోటార్ కొనుక్కుంటాడు, ఏవా ఓ లారీ కొనుక్కుంటాడు, ఓ చిన్న వెహికల్ కొనుక్కొని తిరుగుతాడు, 4 రూపాయలు సంపాదించాడు, భార్య పిల్లలను పోషిస్తాడు, బాగుంటాడు. లేదు గ్రామాలలో టిల్లర్ పెట్టి భూమి దున్నేతో కూడా వానికి వస్తుంది కదా. కనుక మా వాళ్ళకు కూడా ఇవ్వమని నేను కోరుతున్నా. హుజూరాబాద్లో 120,000 ఓట్లు ఉన్నాయంటున్నారు మీరు, మరి హుజూరాబాద్ వెళ్తారా? చూడండి, వెళ్ళాలన్నా లేదా అనేది నేను బరాబరు ఏడున్నా నేను తప్పనిసరిగా పార్టీ మనిషిని అవసరం ఉన్ననాడు తప్పనిసరిగా పోతా. నేను అనేది ఏంటంటే, పార్టీ పరంగా అందరూ ఇవాళ ఆల్రెడీ కమిటీ పడ్డది, కమిటీ తిరుగుతున్నది, నన్ను ఎవరు అడగలే, అయినా నేను వీడికి వెళ్ళి చెప్తున్నది ఈ పాయింట్ ఇవ్వడం చెప్పిండా? బీసీ బంధువు ఐడియా వచ్చిందా అనుకైనా? నాకు వచ్చింది కదా. అంటే బీసీలలో కూడా అడిగే వాళ్ళు ఉన్నారని నేను చెప్పిన. ఇది చాలా ఉపయోగపడుతుంది, మా నాయకులకు తెలియదు. హనుమంతరావు ఎస్సీలకు ఇచ్చినట్టే బీసీ బంధు అంటే ఇక రేపటి నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, సిద్దిపేటలో, కరీంనగర్లో అందరూ అవి అమ్మ హనుమంతరా మన గురించి కూడా అడుగుతుండ్రా, మనం కూడా ఆలోచన చేయాలని అంటారా లేదా? అది తప్పనిసరిగా పార్టీ మనిషి నేను. గెలుపు ఓటు మేము ఎవరికన్నా కానీ పార్టీ పరంగా తిరిగేది నా అలవాటు. నేను గతంలో కూడా రథం వేసుకొని ఊరూరు తిరిగిన, ఇందిరా విజయ రథం వేసుకొని 87 నుంచి 89 తిరిగి కాంగ్రెస్ తెచ్చినా లేదా? అదేవిధంగా వరంగల్లో బహిరంగ సభ పెట్టి ఇందిరమ్మ కూడలు వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ పాలన వచ్చింది అన్న 2004లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందా లేదా? దట్ ఈజ్ హనుమంతరావు. నేను ఒక వ్యక్తికి వ్యతిరేకం కాదు, ఎక్కడన్నా తప్పు జరిగితే మాట్లాడే అలవాటు ఉంది. దానికి కొందరు వివేదిస్తారు. ఏదైనా ఇది అయిపోయింది, హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నో క్వశ్చన్ ఆఫ్ టాకింగ్ అది పాయింట్. ఇంద్రవెల్లి సభలో అయిపోయిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుడిని టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు గంటకొకరు పెడుతున్నారు, ఎందువల్ల పార్టీ? ఇప్పుడు దాని మీద ఆల్రెడీ మా మిత్రులు అందరూ మాట్లాడారు. మళ్ళీ నేను ఇది మాట్లాడేస్తే నా బీసీ వెనకపోతుంది. లేదు, నేను ఒక ఇష్యూని తీసుకొని టేకప్ చేసినప్పుడు అదే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడకపోతే నేను మాట్లాడదు. ఇది నా బీసీ సబ్జెక్టు, ఇది నా ఆత్మగౌరవం. బీసీలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేసే వ్యక్తిగా అవి సభ వచ్చినాడు మాట్లాడదాం అది వేరే అనుకో. కానీ ఇవాళ ఆల్రెడీ మా మిత్రులు అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను దాన్ని పొడిగించడం న్యాయం కాదు. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు కౌంటర్ చేసి వీళ్ళు ఏదో నడుస్తుంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎన్నో ఇష్యూస్ వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతారు. ఇది ఏదైతే దళితులకు ఇస్తున్నట్టుగా దళిత బంధులాగా బీసీలకు కూడా బీసీ బంధు ఖచ్చితంగా ప్రకటించాలి. 40,000 ఓట్లు ఉన్నటువంటి దళితుల కోసం దళిత బంధు పెట్టినప్పుడు 120,000 ఓట్లు ఉన్నటువంటి హుజూరాబాద్లో ఎందుకు బీసీ బంధు పెట్టరు? బీసీ బంధు పెట్టని పక్షంలో మా బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తా, వారందరి కోసం పోరాటం కొనసాగిస్తానంటూ కూడా సీనియర్ నాయకులు అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు స్పష్టం చేస్తున్నారు. వివేజ్ జ్ఞానశక్తి ప్రసాద్, తెలుగు వెలుగు, హైదరాబాద్.